నమస్తే వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ భర్త కళ్ళ ముందే వివాహితపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణం మధ్యప్రదేశ్లో జరిగింది ఈ ఘటనపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులపై మధ్యప్రదేశ్ పోలీసులు సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేశారు భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ యువతిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో చోటు చేసుకుంది సున్నితమైన ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు వంద మందికి పైగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఉన్న గుర్హ్ తహసీల్లోని పిక్నిక్ స్పాట్లో సోమవారం ఈ గ్యాంగ్ రేప్ జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు బాధితురాలు ఆమె భర్త పంతొమ్మిది నుంచి ఇరవై ఏళ్ల వయసున్న వారేనని వారు ఇంకా కాలేజీలోనే చదువుతున్నారని రేవా హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమాలి పాఠక్ తెలిపారు దర్యాప్తులో భాగంగా వంద మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించామని బాధితురాలి వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని డిఎస్పీ పాఠక్ తెలిపారు గురుహ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ప్రసిద్ధ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫౌంటైన్ సమీపంలో తనకు తన భర్తకు మధ్య గొడవ జరిగిందని మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది ఆ తర్వాత తన భర్త కళ్ల ముందే ఫౌంటైన్ సమీపంలో ఐదుగురు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని వారిలో ఒకరి చేతిపై ఛాతిపై పచ్చబొట్లున్నాయని బాధితురాలు తెలిపింది దీనిపై వారిద్దరూ మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో గురుహ తహసీల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు దాంతో పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఫారెన్సిక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు కాగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ దారుణం జరిగింది